జూలై 18వ తారీఖున శనిత్రయోదశి రాబోతోంది. ఎంతో మహిమాన్వితమైన ఈ శనిత్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు మర్చిపోకుండా ఒక రెండు పనులని గనుక చేస్తే మీకున్న సమస్త పాపాలు తొలగిపోవడమే కాదు, మీ ఇంట్లో అన్ని శుభాలే జరగబోతున్నాయి. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీరు ఖచ్చితంగా ధనవంతులవడం ఖాయం. శనిత్రయోదశి అంటే శనిదేవునికి చాలా ఇష్టమైన రోజు. మరి అలాంటి శనిత్రయోదశి రోజున ఎవరైతే తప్పనిసరిగా ఈ రెండు పరిహారాలను పాటిస్తారో వారి ఆర్థిక సమస్యలన్నీ తొలగించబడతాయి. మరి జూలై 18వ తారీఖున రాబోతోన్న శనిత్రయోదశి రోజున ఇంట్లో ఆడవారు ఏ పరిహారాలు పాటిస్తే వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మనం ఒక కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్ళిపోతాం. హస్తినాపురం అనే నగరంలో ధృతరాష్ట్రుడు, పాండుడు, విదురుడు అనే ముగ్గురు సోదరులుండేవారు. ఆ ముగ్గురిని పితామహ భీష్ముడు తన పుత్రుల్లాగా పెంచి పెద్ద చేశాడు. ధనుర్విద్యలో విశేషమైన ప్రజ్ఞ కలిగిన వాడు పాండు. ధృతరాష్ట్రుని శారీరక బలం బ్రహ్మాండంగా ఉండేది. ఇక విదురుడు చాలా గొప్ప జ్ఞాని. కాని ధృతరాష్ట్రుడు అంధుడు, విదురుడు దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరూ రాజ్యం చేయటానికి అర్హులు కాదు. అందుచేత భీష్ముడు పాండురాజుకి రాజ్యాభిషేకం చేశాడు. సుగుణుడు అనే గాంధార దేశ రాజుకి గాంధారి అనే పుత్రిక ఉంది. ఆమెతో ధృతరాష్ట్రుడికి వివాహం జరిగింది. గాంధారి గొప్ప పతివ్రత. తన భర్త అంధుడు అని తెలియగానే తను మరణించే వరకు కూడా తన భర్తతో పాటే అంటూ తన కళ్లకు గుడ్డను అడ్డంగా కట్టేసింది. అప్పట్నుంచి ఆమె అలాగే ఉంది. కుంతి పాండురాజుని వరించింది. కొంతకాలానికి పాండురాజుకి రెండవ పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. ఆ కారణంగా మాధుదేశపు రాజు చెల్లెలు మాద్రితో పాండురాజుకు వివాహం జరిపించాడు. తరువాత భీష్ముడు, విదురుడు కూడా పెళ్లి చేశారు. ఆ ప్రకారంగా ముగ్గురికి వివాహాలు చేసి భీష్ముడు గొప్ప బాధ్యత నుండి విముక్తుడయ్యాడు. వివాహం తరువాత పాండురాజు దిగ్విజయం చేసి గొప్ప సంపత్తిని తీసుకొచ్చి విదురుడికి, ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, సత్యవతికి స్వాధీనం చేశాడు. దిగ్విజయం తర్వాత పాండురాజు కుంతి, మాత్రి తన ఇద్దరి భార్యలను తీసుకుని వేట కోసం హిమాలయాల్లోని అరణ్యాలకి వెళ్లిపోయాడు. సకాలంలో గాంధారి గర్భవతయింది. కాని 2 సంవత్సరాలైనా ఆమె ప్రసవించలేదు. అలా ఉండగానే రాజభవనానికి ఒక ఆనందకరమైన వార్తొచ్చింది. అరణ్యానికి వెళ్లిన పాండురాజుకి కుంతి ద్వారా ఒక అతి సులక్షణమైన కొడుకు పుట్టాడు. ఆ బాలుడి పేరు యధిష్ఠిరుడు. ప్రజాజనులందరికీ ఆనందం కలిగింది. కాని గాంధారికి మాత్రం చాలా బాధ అనిపించింది. నాకంటే ముందు కుంతికి కొడుక, అంటే రేపు హస్తినాపురానికి రాజు అతనే అవుతాడు. నా భర్త అంధుడని అతనికి రాజ్యం దొరకలేదు, ఇక ముందు వారసులకు కూడా దొరకదు అంటూ గాంధారి రాత్రింపవళ్ళు విలవిలలాడేది. కోపం రాసాగింది. అప్పుడొక రోజు విపరీతమైన కోపంతో తన పొట్ట మీద చాలా గట్టిగా కొట్టుకుంది. అందువల్ల ఏం జరిగిందంటే తన పొట్టలో ఉన్న గర్భపిండం జారి పడిపోయింది. ఆ గర్భపిండంలో బొట్టన వేలంత 101 జీవులున్నాయి. తన అవివేకానికి పరిణామమేంటో తెలుసుకున్న గాంధారి దుఃఖంతో పిచ్చెక్కి ఏడవసాగింది. అదే సమయానికి వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. జరిగిందంతా ఆయన గ్రహించి గాంధారితో ఇలా అన్నాడు. నేతితో నింపిన 101 కుండలు తెప్పించి ప్రతి ఒక కుండలోనూ అంగుళీయమంతా ఒక్కొక్క జీవిని ముంచి ఉంచాడు. కుండలన్నిటికీ మూత పెట్టాడు. అప్పుడు వ్యాచుడు గాంధారికి ఇలా చెప్పాడు, చూడమ్మా గాంధారి, 1 సంవత్సరం తరువాత మొదటి కుండ తెరిచి అందులో ఉన్న బాలుణ్ణి బయటికి తీయి. ఆ తర్వాత ప్రతి మాసము ఒక్కొక్క కుండలోంచి ఒక్కొక్క బిడ్డను బయటికి తీయి. అలా నీకు 100 పుత్రులు, 1 పుత్రిక ప్రాప్తిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్పినట్టుగానే గాంధారి చేసింది. ఆమెకు 100 పుత్రులు, 1 కుమార్తె ప్రాప్తించారు. మొదటి కుండ నుండి దుర్యోధనుడు జన్మించాడు. ఆ సమయంలో అంతటా అపశకునాలు వచ్చాయి. రాజభవన ద్వారం వద్ద గాడిదలు, తోడేళ్లు, కాకులు, నక్కలు చెడుని సూచిస్తూ అరవసాగాయి. అగ్గి మంటలు లేచాయి. ప్రచండ గాలులు వీచాయి. దుర్యోధనుడికి వెనువెంటనే జన్మించిన ధృతరాష్ట్రుడి పిల్లల్ని కౌరవులు అని అంటారు. హస్తినాపురంలో ఇది జరుగుతూ ఉండగా అక్కడ పాండురాజు తన 2 రాణులతో కలిసి హిమాలయ అరణ్యాలలో నివసిస్తున్నాడు.
ఒకరోజున పాండురాజు అలవాటుగా వేట కోసం వెతుకుతూ ఉండగా మగలేడిని ఆడలేడితో ఉండగా చూశాడు. పాండురాజు బాణం వేసి ఆ మగలేడిని గాయపరిచాడు. కాని అది నిజంగా లేడి కాదు. అతను లేడి రూపం దాల్చి తన భార్యతో కలిసి విహారం చేస్తున్న కర్తముడు అనే పేరు గల ఋషి. బాణం దెబ్బతో గాయపడిన ఆ లేడి మానవ భాషలో ఇలా అంది: రాజా, నేను నా భార్యతో కలిసి ఏకాంతంగా విహరిస్తుండగా నీవు నన్ను వేటాడావు. దేవుడు నీకు ఇదే గతి పట్టిస్తాడు అని చెప్పి శపించి కర్తమ ఋషి విలవిలలాడుతూ భార్యతో సహా ప్రాణాన్ని వదిలాడు. ఆ సంఘటనతో పాండురాజు మనస్సు ఎంతో వ్యాకులం చెందింది. అతను రోజురోజుకి కృషించసాగాడు. ఉదాసీనంగా అయిపోయాడు. ఇక ఈ రాజ్యం వద్దు, ఈ సంసారం వద్దు, ఇప్పుడిక ఈ అరణ్యంలోనే తపస్సు చేస్తూ జీవితం గడపాలి అని ఆలోచించి అతను రాణులిద్దరికీ జరిగిందంతా చెప్పి వారిని హస్తినాపురానికి ధృతరాష్ట్రుడి వద్దకు తిరిగి వెళ్లమని చెప్పాడు. కాని వారిరువురు వెళ్లకుండా పాండురాజుతోనే అడవిలో ఉండి తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నారు. తపస్సు చేయడం ప్రారంభించారు. కాని పాండురాజు మనస్సు దానిపై నిలిస్తేనా, మనస్సుకు శాంతి లభిస్తేనా? మనం ఎంత తపస్సు చేసినా మనకు సంతతి లేకపోవడం వల్ల మరణానంతరం మన వంశం ఆగిపోతుంది. ఈ విచారంతో పాండురాజు ఇంకా అధికంగా దుఃఖించటం మొదలుపెట్టాడు. పాండురాజు మనస్సులో మాట గ్రహించి కుంతి తన పెళ్లికి ముందు జరిగిన ఒక రహస్య చెప్ప నిశ్చయించింది. ఆమె పాండురాజుతో ఇలా అంది: ఈనాటి వరకు ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను దూర్వాసమునికి మనస్ఫూర్తిగా సేవ చేసుకున్నాను. ఆ కారణంగానే ప్రసన్నుడైన ఆయన నాకు కొన్ని మంత్రాలిచ్చి ఇలా చెప్పారు: ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతని ఆవాహన చేస్తే ఆ దేవత ప్రత్యక్షమై నీకు పుత్రుణ్ణి ఇస్తాడు అని. మీ ఆజ్ఞ అయితే నేను మంత్రంతో దేవతని ఆవాహన చేస్తాను. ఏ దేవతని ఆవాహన చేయమంటారో చెప్పండి అన్నాడు. పాండురాజు సూచించినట్టుగా కుంతి మంత్రజపంతో యమధర్మరాజుని ఆవాహన చేసింది. యముడు ప్రత్యక్షమయ్యాడు. అతని ద్వారా కుంతికి యుధిష్ఠిరుడు అనే కొడుకు పుట్టాడు. తరువాత వాయువు ద్వారా భీముడు అనే రెండవ కొడుకు పుట్టాడు. అతనికి 10 రోజులప్పుడు కుంతి అతన్ని తీసుకుని సూర్యమందిరానికి దర్శనానికి వెళ్ళింది. దాని తరువాత లోకశ్రేష్ఠుడైన పుత్రుడి కోసం కుంతి ఇంద్రదేవుణ్ణి ఆవాహన చేసింది. అప్పుడు ఇంద్రదేవుడి ద్వారా కుంతికి అర్జునుడు అనే 3వ పుత్రుడు కలిగాడు. తరువాత కుంతీదేవి మాత్రికి అశ్విని కుమారుల మంత్రం నేర్పించింది. మాద్రి ఆ మంత్రంతో అశ్విని కుమారులను ఆవాహన చేసింది. అప్పుడు వారి ద్వారా మాత్రికి నకులుడు, సహదేవుడు అనే 2 పుత్రులు కలిగారు. యుధిష్ఠిరుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ కుంతి మాద్రిల 5 పుత్రులు ముందు పాండవులు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. పాండురాజు రోజురోజుకి బెంగతో అసక్తుడయ్యాడు. అలాంటి అవస్థలోనే ఒకరోజు అకస్మాత్తుగా పాండురాజు ప్రాణాలు విడిచాడు. ఆ దుఃఖావేశంలో పాండురాజు మృతదేహంపై మాద్రి కూలిపోవడం జరిగింది. అలా ఆవిడ ప్రాణాలు కూడా పోయాయి. అప్పుడు ఋషులు కుంతిని, పంచపాండవులని, పాండురాజు మాద్రిల మృతదేహాలని తీసుకుని అందరూ హస్తినికి వచ్చారు. వారు ధృతరాష్ట్రుడికి జరిగిందంతా చెప్పి కుంతిని, పంచపాండవుల్ని ధృతరాష్ట్రునికి అప్పగించారు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ఈ 7వ తేదీన వచ్చే శనిత్రయోదశి రోజున ఇంట్లోని ఆడివారు ఆ రోజు ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఇంట్లో పూజ చేసిన తరువాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శనిదేవునికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదేవిధంగా శనిదేవునికి ఎంతో ఇష్టమైన నీలం రంగు పువ్వులను సమర్పించాలి. ఇలా చేస్తే శనిదేవుడు చాలా సంతృప్తి చెందుతాడు. అదేవిధంగా ఆ రోజు మీకు కుదిరితే కనుక పేదవారికి అన్నదానం చేయడం చాలా మంచిది. అలానే మీరు వాడేసిన పాత బట్టలను పేదవారికి దానం చేయాలి. పాత చెప్పులు, గొడుగులు దానం చేసిన ఆ రోజు ఉత్తమ ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శనిత్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు తప్పనిసరిగా శనిదేవునికి తైలాభిషేకం చేసి నీలం రంగులో ఉన్న శంకు పువ్వులను సమర్పించి పేదవారికి అన్నదానము, వస్త్రదానము, అలానే చెప్పులు, గొడుగు దానం చేయటం చాలా మంచిది. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి శనిదేవుని యొక్క అనుగ్రహం లభించి వారి జాతకంలో ఉన్న శనిదోషాలు, అలానే శనిగ్రహానికి సంబంధించిన ఏల్నాటి శని బాధలు కూడా తొలగిపోయి
అఖండ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.